గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ గిరిజనేతర పాలన వలసలను అనుమతిస్తున్నారని డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చప్పబడిపోయారని రంపచోడవరం డివిజన్ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షులు బెల్లం సత్యనారాయణ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు బెల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో గిరిజనేతర అక్రమ కట్టడాలను కూల్చివేయాలని 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్ఐకు మెమోరాండం అందజేశారు. సత్యనారాయణ ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు నేను. ఈరోజు ఈ సందర్భంగా ఈ ర్యాలీ ఎందుకు చేశామంటే ఈ గంగవరం మండలంలో రోడ్డుకి ఇరువైపులా గిరిజనేతరులు అక్రమంగా కట్టలు నిర్మించడం జరుగుతుంది. దానికోసం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్లే వ్యవహరిస్తున్నారు అధికార వ్యవస్థ మొత్తం. ఇక్కడ ఎంత లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా తను పరిషత్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు గంగవరం మండలంలో ఈ యొక్క ర్యాలీ సడన్ గల కారణం ఏంటంటే ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని మేము సహించలేక తట్టుకోలేక ఇక నుంచి ప్రత్యక్ష పోరాటంలోకి మేము అందరం కూడా వచ్చి ఉన్నాం. ఈ ప్రత్యక్ష పోరాటం ద్వారా మేము అధికారులకు తెలియజేసేది ఏంటంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమని కోరుకుంటున్నాం. ఈ 1/70 ఎక్కువైపోయి వాళ్ళ యొక్క హక్కులు మాత్రమే ఇక్కడ చెల్లుబాటు అవుతున్నాయి అన్నమాట. కాబట్టి మా అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ షెడ్యూల్ ఏరియాలో అసలు నాన్